నమస్తే, వెల్కమ్ టు బీవన్ న్యూస్. ఇకపై తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ టీజీతో మొదలవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాహన నెంబర్ సిరీస్ను టీఎస్ నుంచి టీజీకి మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్రం పేరులోని అక్షరాల అబ్రివేషన్ను మాత్రమే రిజిస్ట్రేషన్ సిరీస్గా వాడుతుండగా, గత ప్రభుత్వం తెలంగాణ స్టేట్ రెండు వేరువేరు పదాల తొలి అక్షరంతో టీఎస్గా నిర్ణయించారు. ఇప్పుడు దాన్ని టీజీగా మార్చుతూ కేంద్రం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ సందర్భంగా వాడే కోడ్ టీఎస్ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీని బదులు టీజీని వాడబోతోంది. ఈ నిర్ణయానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలపై టీఎస్ బదులు టీజీ అని కనిపించనుంది. వాహన రిజిస్ట్రేషన్లను భారత ప్రభుత్వం ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ మార్చాల్సి ఉన్నందున మార్పు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసింది. తెలంగాణ ఏర్పడిన వెంటనే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టి టీఎస్గా మార్చాలని కోరింది. తెలంగాణ అనేది ఒక్క మాటే అయినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని టీజీగా మార్చాలని కోరుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ నుంచి టీజీకి మార్చేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి మంగళవారం తెలిపారు. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ను తక్షణమే, అంటే మార్చి 12, 2024 నుండి అమల్లోకి తెచ్చింది. ఈ మార్పు నియంత్రణ, స్పష్టత మరియు ప్రభావాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్లేట్లపై కొత్త ప్రీఫిక్స్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి కార్యాలయం తెలిపింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41 సబ్సెక్షన్ 6 అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం జూన్ 12, 1989 నాటి రవాణా సంఖ్య SO444Eలో భారత ప్రభుత్వం నోటిఫికేషన్లో క్రింది సవరణలు చేస్తుంది.